మెషేడుంటే వచ్చి ప్రజలల వచ్చి మాట్లాడి మాతో మాట్లాడతారు ఏది లేదు మాకు కిషన్ రెడ్డి సార్ గారు వచ్చి మాకు ఇంత ధైర్యం ఇచ్చినందుకు మేము ఇక్కడ దాకా వచ్చినాం మా ఇల్లులు ఎక్కడనో ఉంటే ఆ మూసి ఎక్కడనో ఉంటే జిగ్జాగ్ రోడ్లని ఏదో అమెరికా ఎట్లా ఉంటుంది అది ఇక్కడ చేస్తాం మాకు ఏది వద్దు సార్ ఏ రోజు ఆయనకి వాసన ఎంతోమంది సీఎంలు వచ్చారు ఎంతోమంది పోయిండ్రు సార్ ఈయన వచ్చి మొత్తం ఇంత ఇల్లులు గురవర్ధని శంకుస్థాపన పెట్టినట్టు పెట్టిండు సార్ మాకు శంకుస్థాపన పెట్టినట్టుగా ఆయన వచ్చిన ఏ నైట్ వస్తాడో శనివారం ఆదివారం అని ఒకటి ఫిక్స్ అయిపోయింది సార్ ఆయన రెడ్ మార్క్స్ వేస్తా గుల కొట్టేస్తా జీసేపీలు పెడతా బుల్డోసర్లు పెడతా అంటే మేము ఇంట్లోనే ఉంటాం సార్ మా మేము ఉండగానే గుల కొట్టేయమని సార్ మేము ఉండగానే మా పానాలు పోవాలి ఆయన సీఎం పదవిగా ఉండాలనుకుంటుంటా మరి ప్రజలతో ఇంతగానం ఎందుకు ఆడుకుంటుండు సార్ మమ్మల్ని మా అన్న కరోనా టైంలో నాకు ఒక మొగ దిక్కుండా ఆయన కూడా లేడు ఇప్పుడు నాకు ఏ ఆధారం లేకుండా ఉన్నా సార్ ఇప్పుడు నేను సర్వైకి వచ్చిన నుంచి హలో నా పేరు అందరికీ నమస్కారం అండి నా పేరు సంధ్యారాణి బీజేపీ మహిళా అధ్యక్షాలు మల్లపల్లి చెప్తాను నా ఇల్లు పోయిందండి నా ఇల్లు మూడు అంతస్తులు తీసేసిండండి నాకు నేను ఆగం తిరుగుతున్నా నా పిల్ల పోలే అమ్మాయి నా పిల్లకు చేతులు కాళ్ళు ఇవ్వండి నాకు ఇల్లు మూడు అంతస్తులు కూలగొట్టి బ్రిడ్జ్ వచ్చిందండి బ్రిడ్జ్ నుంచి ఒక ఇల్లు పోయింది మాకు ఎక్కడ లేకుండా ఆధారం లేకుండా అయిపోయినండి నేను నా పేరు మీద ఇల్లు పోయింది నా పిల్ల కుంటి పిల్ల చేతుల్లోవి ఏంలో నేను ఎట్లా బతకాలండి నేను చాలా కర్మ ఉంది నాకు నాకు ముగ్గురు పిల్లలు ఒక కొడుకు అండి నేను ఏడే ఉండాలో చెప్పు నేను ఆధారం లేదు నాకు నాకు ఇల్లు ఇవ్వలే ఒక కాగితం రాయలే ఏం రాయలే ఇల్లు ఎక్కడ చూపించలే నా గవర్నమెంట్ కోర్టు చూపించాలండి నాకు నేను రోడ్డు మీద ఉన్నాను ఉన్నాయి సామాన్లన్నీ వెళ్ళిపోయినాయి అవి నాకు ఏం కాదు కురుమమ్మనే కదా పెద్దమ్మ నీదేంటో మాట చెప్పు నువ్వు మంచిగా మాట్లాడుతుంది నువ్వు పెద్దమ్మ నిమ్మలంగా మాట్లాడు నువ్వు తిట్టకు నీ బాధ నీ మామూలుగా చెప్పు కానీ తిట్టకు రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి మామలా మేము మా ఇంట్లో ఉంటే రాండి రమ్మ మీకు అవి చేస్తున్నామని మార్కులు వేసిపోయిండు మార్కులు ఎందుకు వేస్తున్నారు అన్న అంటే మార్కులు పట్టుకునే చేస్తున్నామమ్మ తీసుకోపోవానికే వచ్చినాం మిమ్మల్ని అందరినీ అని అన్నాడు అని మా ఇల్లు గడ్డ మీద ఉన్నాయి గడ్డ మీద ఉంటే గడ్డ మీద గుడుక అవి వేస్తున్నారు మార్కులు వచ్చి వేసిపోతున్నారు ఇప్పుడో అప్పుడో వచ్చి మేము వేస్తామన్నారు ఆయనను ఎవరు చేసిండ్రు సీఎం సీఎం చేసినందుకు మాకు ఈ బాధలు వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకులాడుకుంటూ మేము తిరుగులాడుతున్నాం బాధలు లేదు నిద్ర లేదు కంటికి ఏంది లేదు మాకు ఎక్కడ పోవాలో మేము ఇంతమంది తరలో పిల్లలం ఎక్కడ పోవాలో చెప్పండి మేము ఆయన ఎవరు చేసిన ఆయన దిగిపోతేనే మేము బతుకుతాం లేకపోతే బతకలేము చూడండి సీఎం పోతేనే మేము బతుకుతాం లేకపోతే మేము బతకలేము మమ్మల్ని ఎప్పుడు పంపేస్తాడో ఆయన మాకు తెలుస్తలేదు ఎప్పుడొచ్చి సీఎమే వద్దు మాకు ఎప్పుడొచ్చి గల్లీలలో మమ్మల్ని పంపేసిపోతాడో ఇంట్లో ఉంటే మాకు భయాలు వేస్తున్నాయి ఇంట్లో ఉండాలంటే బయట 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 ఉంటున్నాం మేము అందరి గురించి పొద్దుకులు పెట్టినా చేస్తున్నాం మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు ఆ సీఎం వచ్చి మంచిగా దాని మీద కూర్చున్నాడు సీటు మీద ఈ పబ్లిక్ను ఎట్లా చూసుకోవాలని తెలియదు అవనికి తెలియదు ఆయనకు ఏటికి వచ్చిండు వాడు మాకు మాకు మోసం వచ్చిండు మేము ఎప్పుడు వెళ్ళేది వాడికి కొత్తగా వచ్చిండు వాడు ఏ ఊరో ఎక్కడో వంది ఎక్కడ నుంటా వచ్చి ఆయన మాకు వచ్చి ఇంత మోసం చేస్తున్నాడా నమస్కారం సార్ అందరికి మాది రామ్దేవుడా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇంకా బఫర్ జోన్ అంటుండ్రు సార్ మేము ఇల్లు 50 గజాలు ఇల్లే ఉన్నది నాకు ఇక 50 గజాలవి తీసుకొని బఫర్ జోన్ అంటుండు మేము ఏం చేయాలి సార్ చెప్పండి మీరే ఇల్లు ఎవరన్నా ఇస్తారా సార్ ఇల్లు ఎంత ఇంపార్టెంట్ ఇల్లు కావాలి బఫర్ జోన్ అంటుండు బఫర్ జోన్ అంటే మేము ఎట్లున్నామా ఏదన్నా కరెంట్ ఆఫీస్ కాడ ఉన్నామా బఫర్ జోన్ అంటుండు ఇది న్యాయమైన ఆయనకు ఇట్లా మమ్మల్ని ఎట్లా చేస్తుండు రాత్రి పగలు నిద్ర లేదు మా ఊర్లో ఇద్దరు ఆటటాక్ వచ్చి చచ్చిపోయారు ముసలళ్ళు నాకన్నా కొంచెం పెద్ద వేజోళ్ళు ఏంది ఆయన ముఖ్యమంత్రి మా పానాలు తీయనీకి వచ్చిండా ఏందుకు వచ్చుకుండు
ఆయనే ముఖ్యం, ఆ రాజ్యమే వద్దు. ఆ రాజ్యం మంచలేదు, రాజు మంచుకుంటే పరిపాలన మంచుకుంటుంది. ఆ రాజు అసలు మంచలేడు తండ్రి. మమ్మలను రాత్రి పగలనక మేము మేలకతోని పైసా పైసా కూడా పెట్టుకొని కట్టుకున్నాం సార్ ఇల్లు. మేము మేము ఎందుకు ఇస్తాం మా ఇల్లు, ఎందుకు ఇస్తాం? ఆయన అడగంగానే మేము ఎందుకు ఇవ్వాలి ఇల్లు? ఆయన ఇల్లు ఇస్తాడా మాకు? ఆయన అల్లి ఇల్లు ఇయ్యాడు కదా, ఎవరన్నా ఇల్లు ఇస్తారా సార్ చెప్పండి? మీరు ఇంతమంది ఉండరు, ఇల్లు ఎవరన్నా ఇస్తారా? మా ఇల్లు ఎందుకు ఇస్తారు? మా ఇల్లు మేము ఇయ్యము, మా దగ్గరికి రావద్దు ఆయన. అంతే ఒకటే, రేవంత్ రెడ్డి నీకు నమస్తే తండ్రి. నీకు ఇంకా ఎట్లా నమస్తే పెట్టాలో మాకే తెలుస్తలేదు, ఎట్లా నమస్తే పెట్టాలని మాకు తెలుస్తలేదు. మా ఇండ్ల దగ్గరికి రాకు, మా ఇండ్ల దగ్గరికి వస్తే మా సావే చూస్తావు. అంతే ఇంకా నేను కార్వాన్ నుంచి వచ్చినండి, నియోజకవర్గం. నేను కార్వాన్కి వెళ్ళి వచ్చినండి. మేము చాలా గరీబ్ వాళ్ళం, వంటలు చేసే బతికటోళ్ళం. కాంగ్రెస్ రాక ఒక 40-50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ రాలేదు. ఈ ఇన్నేళ్ళ నుంచి వీళ్ళందరూ రాజకీయ నాయకులందరూ కలిసి మాకంతా ఇంకా మంచిగా చేశారేమన్నట్టు కాంగ్రెస్కు ఊళ్ళల్లోనే ఎక్కువ ఓట్లేసి మనందరం ఓటేసి ఇందిరమ్మ రాజ్యం వస్తుందని మనం అనుకొని ఇందిరమ్మ పేరుకి వెళ్ళి ఈ రేవంత్ రెడ్డికి ఓటేసామండి. ఓటేసే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ గారు ఏం చేశారు మనకి? ఒక బీద ప్రజలకు ఇండ్లకు వచ్చి ఎవరికి కూలలు ఉన్నారు, ఎవరు నాలోళ్ళు ఉన్నారు, ఎలా బతుకుతున్నారు అంటే గుడిసెల్లో నలకు ఇండ్లు కట్టించింది, జాగా ఇచ్చి. ఆమె రాజం అన్నట్టు ఆమె పేరు పెట్టుకొని మీరు సీఎం అయ్యారు. ఇలా ఇలా సీఎం అయిన తర్వాత ఎలాగుండదండి మీది చెప్పండి? బప్పర్చుండింది, ఎఫ్డీ లేని ఈ ఆర్ఎంపీ ఇంటింటికి మార్గేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి చెప్పండి? ఈ అధికారము ఈ రాజకీయం ఇదేంటి? దొంగల రాజ్యం అంటారు. ఏ సీఎం వచ్చిన ఘటంగా ఒక్క ఆడపిల్ల కన్నీరు చూడలేరు. మీరు ఇప్పుడు వచ్చారు, ఇంట్లో ఉన్న ఆడపిల్లని రోడ్డు మీద తీసుకొచ్చారండి. ఎక్కడ ఉందండి రాజకీయం చెప్పండి? సీఎం అన్న తర్వాత ప్రజల మీరు కోరుకోవాలి, ప్రజల గురించి చూడాలి. మేమందరం ఎన్నుకుంటే మీరు సీఎం అయ్యారు. ఈ రోజు సీఎం అయినాక ఒక ఆడపిల్ల కన్ను ఏడవకుండా చూడాలి. మా జియగూడలో మా కార్వాన్లో ఇంత మందికి నువ్వు అందరు హెడ్ మార్క్ వేసినావు. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఒక్క ఇంట్లో 4 నలుగురు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఎట్లిస్తావు? ఏ రకంగా ఇస్తావు? ఇంటికి ఇంటి నెంబర్లు ఇచ్చినావు, ఇంటి ట్యాక్సీలు కడుతున్నాం, ఇల్లు కట్టుకున్నాం, 60 లక్షలు కట్టి ఇల్లు కట్టినాం, 20 లక్షలు కట్టి ఫ్లాట్ కొన్నాం. మా ఇల్లు తీసేందుకు నీకు అధికారం ఎవరు ఇచ్చారండి చెప్పండి? మా ఇల్లు కూడా ఉన్నట్టుగా ఏ రాజకీయానికి అధికారం లేదు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీరందరూ మా ఇల్లు దయచేసి కాపాడాలని మనవి చేస్తున్నాను. ఈ సీఎం గారు మాత్రం మాకేం నచ్చలేదండి. మా ఇండోల్లో ఉన్న ఏడిపోయే మా ఆయనకు క్యాన్సర్ చెప్పండి. నా ఇల్లు ఎవరు కాపాడాలి, నా పిల్లలు ఎవరు కాపాడాలో చెప్పండి. ఇదేమన్నా న్యాయమేనా? ఒక ఆడపిల్ల ఇంటి మీదకి రావాలంటే ఎంత కష్టం అంటుంది. ఇలా రోడ్డు మీద తెప్పించినావు, మూసి 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 అని పట్టినావు. మూసిలో ఈగలు దోమలు వస్తున్నాయని మేము చెప్పినామా? లేదు కదా. ఎవరికి ఈగలు వస్తున్నాయి? మా జీవుడలు ఎవరైనా వచ్చి సాపేసిరా? లేదు కదా. మరి ఇలా మీకు మూసి సుందరకాండ అంటే మీకు ఎందుకు వచ్చింది? మూసి ఉన్న జాగల్ని మూసి వేయండి. అమెరికాకో లండన్కో ఈ అంత హైదరాబాద్ తీసుకుపోయి అమ్ముకోవడానికి ఎవరండి మీరు? అమ్ముకోవడానికి ఇచ్చిన ఆరామీలు ఇప్పటివరకు ఆరామీలో ఒక హామీ చేయలేదండి మీరు చెప్పండి. మీరు ఎలా అమ్ము చేస్తారు చెప్పండి? ఇదేమన్నా న్యాయమ? మా ఇండ్లు మా వద్దనే ఉండాలి. మూసి చెయ్యండి, మంచిగా చెయ్యండి. ప్రతి మందికి మేలు చేసే పనులు చెయ్యండి. మూసి ఎంత ఉందో అంత చేయండి. మా ఇళ్ళకి వెళ్ళి వెళ్ళేదే లేదండి రేవంత్ అన్న. ఆడపిల్లలను ఏడిపించకండి, మా బాధ చేయకండి. ఒక తల్లి చెల్లి ఇంతమంది ఉన్నారు కాబట్టి అందరినీ తోడబుట్టిన వాళ్ళు అనుకొని మా అందరినీ సహకరించాలని కోరుకుంటున్నాం. ఇంతకంటే నేనేం చెప్పలేను. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగదీప, నేను జనప్రియ సత్యనగర్ నుంచి వస్తున్నాము. మూసి మూసి అని నెల రోజు నుంచి మాకు ఈ టెన్షన్ తప్ప ఇంకా మళ్ళీ పని మాకేం అవసరం లేదైతుంది. నెల నుంచి ఆఎంఎల్ వస్తున్నాం, ఈఎంఎల్ వస్తున్నాం, అందరిని అడుగుకుంటున్నాం, బతమాడుకుంటున్నాం. ఇంకా కాలు పట్టుకోవడం ఒకరు తక్కువైపోయింది మా జీవితాలు. మా పిల్లల భవిష్యత్తులు ఎట్టుకోవాలా, మేము ఎట్టుకోవాలా? ల్యాండ్ ఇస్తామని మూసి కాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాయండి, ఎవరు కావాలి మాకు? మా ఇల్లు మీరు తీసుకొని మీరు అసలు మీ దౌర్జన్యం ఏంది? అసలు మీ దౌర్జన్యం ఏంది? మేము ఎట్లా బతకాలా? పిల్లలను తీసుకొని ఎట్లా బతకాలా మేము? మేము ఎక్కడ ఉండాలి? ఆ డబుల్ బెడ్రూమ్లో మీరుండండి, ఒక 2 నెలలు మీరుండి మీరు బతికే చూపించినాక అప్పుడు మమ్మల్ని అడబెట్టండి. దయచేసి నేను చెప్తున్నా రేవంత్ సార్ గారు, నేను ఇంతకుముందు కూడా యూట్యూబ్లో మాట్లాడినాను, అసలు మీరు ఇది చేసే పద్ధతే మంచిది కాదు. మేము ఎట్లా బతకాలో మాకు తెలుసు, మీరు మూసి సుందరీకరణ చేసుకోండి, కాదన్నట్లేదు.
మాకేమన్నా చేసినాకనే తన చేసినాక ముందుకు రావాలి కానీ ఇదంతా తీస్తున్నాము నెల నుంచి సంపుతున్నారు మామూలు నిద్ర లేదు తిండి లేదు ఎక్కడ చూసినా మేము ఎమ్మెల్యేస్ని ఉరుకుంటా పరుకుంటా పోతున్నాం రాత్రి 8 గంటలకు 9 గంటలకు వచ్చి ఇప్పుడు వంట చేసుకొని తిని బతకాలి.